పండిన పండిత సహజంగా పండితుడు, దాంట్లో పండితులైనటువంటి వాడు మంచి యువకుడు, మంచి శ్రద్ధాళుడు. ఆయన వచ్చారు పంచదశ క్లాస్. నాకు అధ్యక్ష పంచదశ అంటే చాలా ఇష్టం ఫర్ రీజన్స్. ఒకప్పుడు దేవాలయాల్లో పండితులు దీన్ని బోధించేవారు. సెకండ్లీ ప్రజలు విని ఐదు రోజుల్లో ప్రజలు ఏమి ఉంటున్నారు, ఎవరో కథలు వింటున్నారు, పంచదశ వంటి గ్రంథాన్ని ఎవరు చుట్టుమారు ఎవరు వింటున్నారు. మహాత్ముడు మత్సవపేట దగ్గర ఉన్న గ్రామంలో పంచదశని బోధిస్తే ఆయన వెళ్ళకుండా రామరాయ వచ్చి వినేవారు. విని మాటవలసింగ్ విన్నారు రోజు మొన్నటి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చారు. 3 మాసాలు చెప్పాట పంచదశ ఏవో కొన్ని చాప్టర్స్. ఆయన అద్వైతంలో ఈనాడు అద్భుతమైన గ్రంథములను నిర్మాణం చేసినటువంటి ఆయన ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలో ఆయన నామాలతో ఉంటాయి. నామాలే ఉంది, నామాలను చూసినా భయపడాల్సిందే ఉంటుంది. గొప్ప అటువంటి ఉత్తమోత్తమైన గ్రంథము పంచదశి. ఇంట్లో మొదటి 5 వివేక పంచభూత వివేకము, ఆత్మానాత్మ వివేకము ఉంటూ ఇప్పుడు మహావాక్య వివేకము 5 4 మహావాక్యాల మీద మనకి చేంజ్ వస్తుంది. తర్వాత వివేకం అయిన తర్వాత దీపము ఏదో ఒకటి, చిత్ర దీపము, తృప్తి దీపము, నాటక దీపము అంటూ 5 ఆ తర్వాత ఆనందము ఒక 5, విద్యానందము, యోగానందము, బ్రహ్మానందము అంటూ ఆనందము 5, వెదసి 15. ఇంట్లో 4 అధ్యాయాలు మనం ఆల్రెడీ చదివినాం. వీటిని డైరెక్ట్ రికార్డు చేసి మన మిత్రులు శ్రీ శ్రీరామ్ గారు దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. నేను తెలవడానికి వెళ్ళినప్పుడు నాతోటి జనాలు చెప్తూ ఉంటాడు, నేను పంచదశ వింటున్నాం అనుకుని. తెలుగు వచ్చిన వాళ్ళు, వేదాంత మీద శ్రద్ధ గల వాళ్ళు ఎంతో మంది మన పఠాలను జాగ్రత్తగా వింటూ సంతోషిస్తూ ఉన్నారు. ఇది దీని యొక్క పూర్వరంగము. ఇప్పుడు మన మహావాక్య వివేక ప్రకటనాన్ని ఆరంభిద్దాము. దీని సంగ్రహ రూపాన్ని మనం చదువుతున్నాం. దాని అర్థమైనంతలో ఒరిజినల్లో 8 శ్లోకాలు ఉన్నాయి మహావాక్య వివేకం. సంగ్రహమే ఉన్నాయి, అంటే ఇంక దాంట్లో సంగ్రహం చేయాల్సిందేమీ లేదన్నమాట. ఓకే, మొదటి శ్లోకం ఉందాము. వేదాంతానికి మిగతా సిస్టమ్స్ కి మౌలికమైన భేదం ఉన్నది. మిగతా సిస్టమ్స్ డివిజన్ వైపు నడుస్తాయి, వేదాంతము యూనిటీ వైపు నడుస్తుంది. ఇప్పుడు వైష్ణవిజం అన్నారనుకోండి, వెంటనే విష్ణువును పూజించేవారు, విష్ణువుని కాకుండా ఇతరులను పూజించేవారు, అది మీకు డివిజన్ వచ్చింది కదా. 1 డివిజన్ వచ్చేసింది. విష్ణువును పూజించే వాళ్ళలో, వైష్ణవులలో మళ్ళీ 2 వర్గాలు ఉన్నాయి. 1 వర్గాలుగా ఉంది వైష్ణవులలో విష్ణు భక్తులలో. విష్ణువుకి చాలా దగ్గరగా ఉండే భక్తులు, విష్ణువుకి ఒకంత దూరంగా ఉండే భక్తులు, అనే తేడా ఉంది. ఎందుకు వైకుంఠంలో 1 జనం ఉంటారు కదా, వాళ్ళందరూ భక్తులు. ఆ వాళ్ళలో ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండిపోయే వాళ్ళకి నిత్యస్సు గణపంతులు, నందులు, సుమంతులు, జయులు, విజయులు ఇత్యాది ఎప్పుడూ అక్కడే ఉంటారు. మిగతా జనవందరూ ఉన్నారే, వీళ్ళందరూ వచ్చి అప్పుడు ఎక్కడ ఇక్కడ పుణ్యం చేసుకుని అక్కడికి చేరేవాళ్ళు. ఇప్పుడు తిరుపతిలో నిత్య ఉండేవాళ్ళును, పైన కొండ మీద నిత్య ఉండేవాళ్ళును, అప్పుడప్పుడు వచ్చే ఉండేవాడు తెరలేదు ఆ రకంగా. కాబట్టి దేవుడికి బాగా దగ్గర భక్తులు, కొంచెం దూరం భక్తులు, తేడా వచ్చింది కదా. తర్వాత భక్తిలో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి, ఈ రకం భక్తులు ఆ రకం భక్తులు. తర్వాత మళ్ళీ దాంట్లో కులం, వర్ణం, వర్గం ఇవన్నీ ప్రవేశపెట్టారనుకోండి, ఇంకా తేడాలు వస్తాయి. తర్వాత పుణ్యం, పాపం, భక్తుల్లో బాగా పుణ్యం ఎక్కువ, పాపం తక్కువ, అలా పుణ్యం పాపం. తర్వాత ఇంకా ఇలాగ డివైడ్ చేసుకుంటారు.
কৃষ্ণ বলে স্ত্রী ভক্তরু পুরুষ ভক্ত, পুরুষ ভক্ত ও নাম বল, স্ত্রী ভক্ত ওটাই নাম বল ইত্যাদি। তারা এই সিদ্ধান্ত আমরা স্ত্রী স্ত্রী বিষ্ণু লোকান বলি না, ইক্কড স্ত্রী আইতে আক্কড স্ত্রী, ইক্কড পুরুষులైతే అక్కడ పురుషుడు, ఎందుకు వినిమయం ఉన్నది ఇక్కడ పురుషునేమో కానీ అక్కడ మాత్రం. ఈ రకంగా డివిజన్ బేసిస్ మీద ఉంటుంది. అంటే అది డివైడ్ చేయడానికి కావలసిన హేతువులను మీరు చూసుకుంటూ పోతారు. ఈ భక్తుల్లో పెద్ద పెద్ద కర్మలను చేసే భక్తులు ఒక రకంగా ఉంటారు, చిన్న చిన్న కర్మలను చేసే భక్తులు ఇంకో రకంగా. కర్మ చేసే భక్తులు వేరు, ఉపాసన భక్తులు వేరు. ఉపాసనలో కూడా హయ్యర్ ఉపాసన భక్తులు వేరు, లోవర్ ఉపాసన భక్తులు వేరు. సరే ఎంతకాలం వచ్చేస్తున్నా, ఎక్కడ మొదలు పెట్టాం విష్ణువు అని మొదలు పెట్టి ఇప్పుడు ఎన్ని ముక్కలు చేసి పెట్టాము. వేదాంతంలో రివర్స్ నడుస్తుంది. ఇంతమంది మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో వీటన్నిటినీ ఏకసూత్రబద్ధము చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ డివిజన్స్తో బిగించేయండి. మానవులు ఉన్నారు, పశువులు పక్షులు అనే ఉన్నాయి. మానవుల్లో వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాదులు, లేకపోతే పాశ్చాత్యులు ప్రాచీనులు అంటూ ఇలాగా, ప్రాచీయులు ప్రాచీనులు కాదు అంటూ ఇలాగంటే భేదాలు ఉన్నాయి. మళ్ళీ భారతీయుల్లో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ అనే భేదాలు ఉన్నాయి. ధనవంతులు నిర్ధనులు అనే భేదాలు ఉన్నాయి. పుణ్యం చేసుకునే వాళ్ళు పాపం చేసేవాళ్ళు అనే భేదాలు ఉన్నాయి. మంచి లా అబైడింగ్ సిటిజన్స్ వాటి బ్రేక్ చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు అనే భేదాలు ఉన్నాయి. ఇన్ని రకముల భేదములు ఉన్నా ఈ సకల మానవులయందు, మానవులయందు మాత్రమే కాకుండా ఇతర ప్రాణులను కూడా మీరు జత కలిపినా కూడా ఏం పర్వాలేదు. లేదా కేవలం మానవుల వరకు మన విశ్లేషణని పరిమితం చేసిన తప్పేమీ కాదు. ఇతర ప్రాణులు ఆటోమేటిక్గా కలుసుకుంటాయి. మానవులు తీసుకోండి, ఈ మానవులు రాజాహో యా ప్రముఖో, ఇక్కడ రాజైనా కావచ్చు, భికారైనా కావచ్చు, గృహస్థు కావచ్చు, సన్యాసి కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, మరొకడు కావచ్చు, బ్రాహ్మణుడు కాలిగుడు కావచ్చు, పెద్ద వయస్సు వాడు కావచ్చు, చిన్న వయస్సు వాడు కావచ్చు, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పండితుడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, అందరిలో ఒకటి కాదు, దాని పేరే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం ఏమిటన్నది అంటే అదే దేవుడు ప్రజ్ఞానం బ్రహ్మ. అది మహావాక్యం. ప్రజ్ఞానం గురించి చెప్తే అది నేనే కదా అని నీకు అనిపిస్తుంది. అవును నాన్న, అది నువ్వే, ఆ నువ్వే దేవుడు సుమ అన్నది మహావాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ. అయితే ప్రజ్ఞానమును తెలుసుకునేప్పుడు ఎలా తెలుసుకోవాలంటే ఈ ప్రజ్ఞానంలో నేను అనే పరిచయం, ద సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్, విలీనమైపోతుంది అన్నట్టుగా తెలుసుకోవాలి. అంతే తప్ప అది నా ప్రజ్ఞానము అన్నట్టుగా దానికి నా పెట్టకూడదు. మీరు నా పెట్టారు అనుకోవాలి, అది బ్రహ్మవాదం. దాన్ని అర్థం చేసుకుని ఆ అవగాహనలో మీరు మునిగిపోయినారనుకోండి, మీరు విలీనమైపోయారనుకోండి, అంటే నేను నాది అనే పరిచ్ఛేదాలను అన్నింటినీ కూడా ఆ ప్రజ్ఞానంలో కలిపేశారనుకోండి, ఇంకేమి ఇప్పుడు నేను నాది అనేది లేని ప్రజ్ఞానం గుర్తుందండి. అదేనండి బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే ఏమిటంటే దేవుడండి. మీరు రాముడిని, కృష్ణుడిని, శివుడని, మరొకటిని మరొకటిని పూజలని చేస్తున్నారే, ఆ దేవుడేనయ్యా. మళ్ళీ ఇంకేదో దేవుడు, కొత్త రకం దేవుడు బ్రహ్మని అలా కాదండి. మీరు నిత్యం పూజించే దేవుడే బ్రహ్మ. అదేనా ప్రజ్ఞానం? అవును, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మహావాక్యం. ఈ మహావాక్యాల మీద పాలిటిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ అంటే ఏమో ఉంటాయి. వన్స్ యూ స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ యూ బికమ్ ఎ స్లేవ్ టు దాట్ అంటే పాలిటిక్స్ బిగిన్ అవుతాయి. పఠాలు నాలుగా ఇదాన్ని దెబ్బలాడుతుంది కదా, ఎరువులు రాకపోతే దెబ్బలాడుకుంటుందని. శంకర పఠాలు నాలుగా ఇదాన్ని దెబ్బలాడుతుంది కదా. దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నాలుగు పక్షం వైపు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నాలుగు మహావాక్యాలు నాలుగు పఠాలు అని ఆర్గ్యుమెంట్. నాలుగు కాదు ఐదు అన్నదాన్ని ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలిసినా,
ఆ వాక్యాలు ఎన్నైనా ఉండొచ్చాయా? నాలుగనే అప్పుడు చెప్పాడు, నాలుగు అంటే ఇక నాలుగే నెట్టి దిక్కులు నాలుగు అన్నారు. అంటే ఏమైంది, దిక్కు నాలుగు దగ్గర ఆగిందా, ఎనిమిది అవ్వలేదా? ఇంకో రకంగా చూస్తే ఎనిమిది, ఇంకో రకంగా చూస్తే 16 ఉంటుంది. ఎక్కడైనా దిక్సూచి చూస్తే 32 దిక్కులు ఉంటాయి. కాబట్టి నాలుగంటే ఉంటే ప్రసిద్ధంగా నాలుగు అన్నారు తప్ప అని ఇటువైపు ఆర్గ్యుమెంట్ ఇలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కాదండి, నాలుగు వేదాలు, నాలుగు మహావాక్యాలు, నాలుగు మఠాలు, దాంట్లో మా మఠం ఒకటి. ఎక్కడ కలిపారు చూడండి, ఈ పాలిటిక్స్ ఎలా ఉంటాయి. సో ఈ పాలిటిక్స్ ఆస్పెక్ట్ పక్కన పెడితే నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు అన్నది వరకు బాగానే ఉంది. నాలుగు వేదాలు అంటే అది గీయచ్చు సామ అథర్వణ వేదం, అథర్వణ అనొచ్చు, అథర్వ అని కూడా అనొచ్చు, ఇలానా లేదు. ఇప్పుడు ఋగ్వేదానికి సంబంధించి ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్తు అంటారు. ఆ పేరు ఎలా ఉందో చూడండి, ఇతర అనే అమ్మాయికి కొడుకు ఐతరేయుడు, ఇతర అనే ఆమె దాసి, ఆ దాసి పుత్ర. దాసి అనే మాట ఫ్యూడలిస్టిక్ ఎక్స్ప్రెషన్, అది మనకి ఫ్యూడలిస్టిక్ సొసైటీ ఉంది. రాజా మహారాజా పరిపాలించడం ప్రజలు అలా ఉండేది, స్టేటస్ ఉండేది ఇండియన్ సొసైటీలో ఉండేది ఒకప్పుడు. ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉండదు. ఇండియన్ సొసైటీ ఈజ్ మోర్ టు బి హైరార్కికల్ సొసైటీ, స్ట్రాటిఫైడ్గా ఉంటుంది. అంటే వర్గాలు, ఉన్నత వర్గములు, మధ్యమ వర్గములు, అధమ వర్గములు, తక్కువ వర్గములు, అంత అలాగా అంగీకరణ ఉంటుంది సొసైటీ. అటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన మాటే దాసి. నేను తెలుగులో పని మనిషి అంటారు. మనం పని మనుషులం కాదా? కాదు, మనం పని మనుషులం కాదు, మనం యజమానులం. మన ఇంటికి వచ్చి పని చేసి ఉంటుంది మా అమ్మాయి, ఆమె పని మనిషి చూసేదాన్ని ఉంటాం. మనం కుర్చీలోనో సోఫాలోనో కూర్చుంటాం, పని మనిషి ఎక్కడ కూర్చుంటుంది, కింద కూర్చుంటుంది. సో ఆ రకంగా దాసి, సంస్కృతం దాసి, అటువంటి ఒక దాస్యా పుత్ర, అది ఒక దాసీకి కొడుకైన ఇతర అనే పేరు అవడం, అవి కొడుకు ఐతరేయుడు మహర్షి. చూడండి ఎలా ఉంది. సో ఒక ఒక రకంగా ఆ ఫ్యూడలిజం లేకపోతే హైరార్కీకి ఒక రెవల్యూషన్ అన్నట్టుగా లేదు ఆ మాట చూస్తే. అటువంటి ఋషి, ఆయన అసలు పేరేమో మనకు తెలియదు. ఆయన పేరు ఐతరేయ, ద సన్ ఆఫ్ ఇతర, సత్యకామ జాబాలి అన్నట్టు. జవాలయా అపత్యం, అతని పేరు జాబాలి అంటే వాడు అమ్మ పేరు జవాల, అది కూడా దసియే అనుకుంటు జాబాలి. ఆ ఇతరేయుడు దర్శించినటువంటి ఉపనిషత్తు కనుక ఐతరేయ ఉపనిషత్తు, దాంట్లో ఉండే ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం. కాబట్టి మీరు ఆ ప్రజ్ఞానాన్ని బాగా తెలుసుకుంటే ఆ ప్రజ్ఞానమే మీ యొక్క యథార్థ స్వరూపం. ఇది ఎలాగంటే నెక్లెస్ని, ఓ నెక్లెస్ నీవు నీ రూపు ఆ మెడలో కూర్చున్నాను అనేటువంటి అహంకారం అవి పెట్టుకోకు. నీ డిజైన్ను చూసి మురిసిపోగలమా? మురిసిపోకు. ఎందుకంటే ఈ డిజైన్ వేలు ఉంటుంది లేకపోతుంది, అమ్మగారికి ఈ ఫ్యాషన్ మారిందని అనిపిస్తే నీ రూపం ఎక్కడ ఉంటుందో నువ్వే చూసుకోకపోతున్నది. కాబట్టి నీ రూపాన్ని, నీవు ఆక్రమించినటువంటి ఆ మెడ అనే స్థానాన్ని చూచి మురిసిపోకు. ఓ నెక్లెస్ దాన్ని చూచి మురిసిపోతే నువ్వు దేని గురించి మురిచిపో మురిసిపోతున్నావో అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి ఎవరు ముఖం పెట్టుకోవాల్సి వస్తుంది, ఎడవాల్సి వస్తుంది. దాన్ని గురించి మురిసిపో, నీ స్వరూపం ఏంటో తెలుసుకో. అంటే అలాగా నాకు స్వరూపం ఒకటి ఉందా, నాకేమో రూపమే ఉంది, స్థానమే ఉంది అని నేను అనుకుంటున్నా. రూపమేమో ఇదిగో డిజైన్ నెక్లెస్, స్థానమేమో అమ్మగారి మెడ అని నేనేమో సంతోషపడిపోతున్నా. నాకు స్వరూపం ఒకటా, ఈ రెండు కాకుండా స్వరూపం ఉంటుందా అని ఉంది. ఈ రూపము స్థానము ఇవి నిలబడము, కాలంలో కలిసిపోతాయి, ఒకసారి వస్తాయి ఇంకోసారి పోతాయి. అమ్మగారు తీసుకెళ్ళి నేనేమో లాకర్లో పడేసి, ఇంట్రెస్ట్ పోయింది అమ్మగారికి లాకర్లో పడేసాను అనుకో, ఆ లాకర్లో లోపల గాలి ఆడకుండా ఉక్కిపోతూ చీకట్లో నువ్వు ఎదురుస్తూ కూర్చోవాలి. నా బతికి ఇలా అయింది, నేను ఎక్కడో అమ్మగారి మెడలో ఉండాల్సిందా, నీకు లాకర్లో పడుతున్నాను అని ఎడవలసి ఉంది. స్థానం శాశ్వతం కాదు, రూపము ఉంటే రూపం కూడా పోతుంది.
దాని స్వరూపం అనేది ఉంటుంది, అది ఎక్కడికి పోదు, అది కాలంలోకి అతీతమైనది. దాన్ని కాలం కూడా ఏమి చేయలేదంటే మిగతా వాళ్ళు ఇంకేం చేయగలుగుతారు, దాన్ని కాలం అంటే మృత్యువు, ఆ మృత్యువు కూడా ఏమి చేయలేదు ఆ స్వరూపాన్ని. నువ్వు దాన్ని తెలుసుకో, ఆ స్వరూపాన్ని తెలుసుకో అని నెక్లెస్కి సలహా చెప్పచ్చక్కర్లేదా, చెప్పచ్చు కదా. అలాగే మనిషిని ఉద్దేశించి ఒరే మానవ నీ స్వరూపాన్ని తెలుసుకోవాలా, నో దైశాన్ని అండ్ బీ లిబరేటెడ్ అనే వాక్యం ఎక్కడి నుంచో వచ్చింది. నిన్ను నేను తెలుసుకోవాలి, తెలుసుకుని లిబరేట్ అయిపోతాం. ఓకే చెప్పు, నేనేమిటి, నేను ఈ దేహం ఈ రూపం కాదు కాదు, ఈ రూపం రూపాన్ని చూసి మురిసిపోతున్నావు, ఈ రూపం క్రితం ఏడాది లేదు, ఈ ఏడాది ఉన్న రూపం క్రితం ఏడాది లేదు, 10 ఏళ్ళ క్రితం అయితే ఏమీ లేదు, పోలికలు కూడా లేవు, ఇంకేదో రూపం ఉంది. ఏదో రూపం ఉంది కదా అంటే ఆ రూపం ఉంది, ఈ రూపం లేదుగా. అంటే ఆ రూపం ఏమిటనమాట, అనిత్యము వినాశి అని తెలియదు కదా. అదే పరిస్థితి ఈ రూపానికి కూడా, ఇప్పుడున్న రూపము ఉంది, అదేమీ స్థిరంగా ఉండదు. తర్వాత కొన్ని మనస్సు అలాగే పొద్దున్న మనస్సు ఉల్లాసంగా ఉంటే మధ్యాహ్నానికి ఏడు ముఖంలో మనస్సులో ఆ ప్రవాహం అలా పోతూ ఉంటుంది, అది కూడా నీ స్వరూపం కాదు. మరి నా స్వరూపం ఏమిటి? చూడు, నువ్వు ఈ జగత్తును చూస్తున్నావు కదా, చూస్తున్నాను, దేని కారణంగా ఈ జగత్తును నువ్వు చూడగలుగుతున్నావు? ఏమైనా దీక్ష శబ్దాలన్నీ వింటున్నావా? వింటున్నావు. దేని కారణంగా ఈ జగత్తును నువ్వు వినగలుగుతున్నావు? అంటే శబ్దం కూడా జగత్తులో భాగం. ఇదం ఈక్షతే ఇదం శృణోతి. దేని కారణంగా, ఏనా అంటే దేని కారణంగా ఈ జగత్తు మేము ఆఘ్రానించగలుగుతున్నామో, జిఘ్రతి. అలాగే దేని కారణంగా నువ్వు మహాపండితులాగా సింహాసనం మీద కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నామో, వ్యాకరవృత్తి పెద్ద గద్యం పెట్టి వ్యాఖ్యానం చేసి పండితులుగా లోకంలో ప్రసిద్ధి చెందిన వదులై ఆ వాగింద్రియం యొక్క వ్యవహారమేది కలదు, దాని వెనుక ఉన్న ఒక శక్తి కలదు, దేని కారణంగా నువ్వు వ్యాఖ్యానం చేయగలుగుతున్నావో. అలాగే నాలుక మీద వస్తువుని పెట్టుకుని ఇది స్వాదు రుచిగా ఉంది, అస్వాదు ఇది రుచిగా లేదు అనే దేని కారణంగా నువ్వు తెలుసుకుంటున్నావో దానికి ఒక పేరు పెడదాము. ఒక పేరు పెడదాం, అసలు ముందు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటిగా ఒక ఉందనేటువంటి ఒక ఆలోచన కూడా చేయకపోతే వైకుంఠంలో విష్ణువు ఉన్నాడు, కైలాసంలో శివుడు ఉన్నాడు, సరే అవన్నీ సరేరా, నీ లోపల ఏముందో చూసుకో. ఒక మహాత్ముడి దగ్గరికి ఒక కథను వెళ్ళి నాకు దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక కాదు అని అడిగాడు. మీరు చెప్పండి అంటే ఆయన ఉన్నాడు చూడు, ఆ దేవుణ్ణి దర్శించాలి అనే కోరిక ఏది గలదో, ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. అలా చెప్పాడు. కాబట్టి ఆ కోరిక, కోరిక అంటే ఒక సంకల్పం, అది ఎక్కడి నుంచి పుట్టుతోంది, అదే దేవుడు, ప్రజ్ఞాన బలం అంటే అది. కాబట్టి సో దాన్ని నేను తెలుసుకో, దానికి ప్రజ్ఞానము అని పేరు. ఈ ప్రజ్ఞానాన్ని వ్యాఖ్యానం చేసే సందర్భంలో మీకు నేను ప్రాక్టికల్గా మీకు తెలియడం కోసం కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తా చూడండి. నేను నిద్రపోతున్నాను, నిద్రలో ప్రజ్ఞానం ఉన్నది, నిద్రలో ప్రజ్ఞానం ఉన్నది కానీ స్పష్టంగా తెలియటలేదు. ఏమంటే తెలివి వస్తుంది, తెలివి వచ్చింది. ఈ తెలివి రావడం అనగా నేను మీరు చూసుకుంటే ఇదిగో ఏనే క్షతే శృణోతేనం జిగ్రతి వ్యాకరోతి చ స్వాత్మస్వామి జానాతి, అది వచ్చింది అని అర్థం. అంటే దాన్నే తెలివి వచ్చింది అంట. అంటే దేని చేతను వింటున్నాడో చూస్తున్నాడో నాలుగుతోటి చెవులు తెలుసుకుంటున్నాడో మాట్లాడుతున్నాడో దేని కారణంగా ఇవన్నీ చేస్తున్నాడో అదేదో అది వచ్చింది అని అర్థం. కరెక్ట్ అనమాట, తెలివి వచ్చింది. ఇప్పుడు
నుంచి వస్తుంది, పైనుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, పైనుంచి రాదు. ఇప్పుడు మీరు మీ గురువు గారు చాలా గొప్ప గురువు గారు అండి. మీరు ఆయనకి చాలా ప్రేమ గల విధేయులైన శిష్యుడు. నిద్రపోయారు, తెలుగు వచ్చింది. ఈ తెలుగు గురువు గారి దగ్గర నుంచి వస్తుంది, మీ లోపల నుంచి వస్తుంది, మీ లోపల నుంచి వస్తుంది. గురువు గారు సరే, ఆయన గొప్పవారు, నేనేమి కాదని ఆయన మహిమలు కూడా చేస్తారు. అగ్నిహోత్రాల్లో దిగుతారు, ఆకాశంలో దిగుతారు, ఎవరో చేస్తారు సరే, అదంతా కానివ్వండి. మీకు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నుంచి వస్తుందా, మీరు వచ్చి మీ లోపల నుంచి వస్తుంది? కాబట్టి శక్తి పాత్ర ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి మీ లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చేదాన్ని పాతం అనకూడదు. అధపాతం ఉన్న చోటే శక్తి పాతం, అధపాతం ఉంటే క్రింద పడుట, శక్తి పాతం ఉంటే శక్తి పడుట. ఎక్కడైనా విద్యుత్ శక్తి తయారు చేస్తారు హైడ్రో ఎలక్ట్రిసిటీ దగ్గర, అక్కడ శక్తి వస్తుంది. శక్తి వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది? అధపాతం నుంచి శక్తి పాతం వస్తుంది. కాబట్టి అధపాతానికి శక్తి పాతానికి వస్తుంది వేరే సంగతి. కాబట్టి తెలుగు లోపల నుంచి వస్తుంది. కాబట్టి మీరు గొప్ప కృష్ణ భక్తులు అండి, గొప్ప కృష్ణ భక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, అలాగా నిరంతరం జపం చేసేటువంటి కృష్ణ భక్తులు. మీకు నిద్రపోయారు, తెలివి వచ్చింది. ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? గోలోకంలో ఉన్న కృష్ణ నుంచి వచ్చిందా, మీ లోపల నుంచి వచ్చిందా? లోపల నుంచి వస్తుందా? పై నుంచి ఎక్కడి నుంచి రాదు, గురువు దగ్గర నుంచి రాదు, లేదా నిద్ర చేపెడతారు, అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ మొత్తం మీద తెలివి ఎప్పుడు వచ్చినా మీ లోపల నుంచి వస్తుంది. ఇది మీరు పట్టుకోండి. ఆ మాత్రం ఆత్మవిచారం చేసుకోకపోతే మనం ఎందుకు పనికొస్తాం? కాబట్టి తెలివి వచ్చింది. ఈ తెలివి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసునండి, ఏ తెలివి ఎందు ఈ సకల జగత్తు ప్రకాశిస్తుందో ఆ తెలివి వచ్చింది అని అర్థం. దీనికి రెండు సంస్కృత పదాలు, రెండు ఇంగ్లీష్ పదాలు పెట్టుకున్నాము, ఎందుకంటే మన పాఠానికి అవసరం ఉంటాయి. తెలివి వచ్చింది, తెలివి అంటే ఏదో తెలుసిన, దేని నుండి, దేని వలన ఈ సకల జగత్తు భాషిస్తుందో. అంటే ఏనేక్షతే శృణోతీరం స్వాతి, అది తెలివి. దానికి సంస్కృతంలో చేతన ఇట్లా పెట్టుకుంటే, ఒకవేళ మీరు కొంచెం స్పష్టంగా ఉండాలనుకుంటే జాగ్రత్త చేతన అని కూడా పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ లో కాన్షియస్నెస్ అని పెట్టుకుంటే, ఎందుకని తెలుసిన, తెలివి వచ్చినప్పుడు యువర్ కాన్షియస్ ఆఫ్ సౌండ్స్, యువర్ కాన్షియస్ ఆఫ్ స్మెల్స్. కాఫీ కాఫీ వాసన వస్తుంది పొద్దున్న నిద్ర లేచిపోయి, కాఫీ వాసన వస్తుంది. ఆ కాఫీ సువాసన కుముఖము రాడుతో రాగానే మీరు వెంటనే ఒక సాంప్రదాయంలో లేవాలని అనుకోడు. వెంటనే ఆ సువాసన ముందు పడగానే అది సరిగా ఉన్నందుకు కప్పుకున్న దుప్పటిని లాగా వదిలి పడేసి బుద్ధిమంతులుగా లేచి బాత్రూంలో వెళ్ళిపోయి పడుకోవేసుకుని ఐఎమ్ రెడీ. ముక్కుతో తెలుసు అది, దట్ ఈస్ యువర్ కాన్షియస్ ఆఫ్ ద కాఫీ ఫ్లేవర్. దెన్ యువర్ కాన్షియస్ ఆఫ్ ద సౌండ్స్, యువర్ కాన్షియస్ ఆఫ్ ద లైట్. తెలుగు వెలుగు వచ్చింది తెలుస్తూ ఉంటుంది, కిటికీకి చూడగానే ఒక తెల్లాలింది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఎవరైనా కాఫీ పెట్టేసారని తీసుకురండి అని మీరు మాట్లాడగలుగుతారు ఆ తెలివి వచ్చిన తర్వాత. సో ఈ విధంగా మీకు యువర్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎంటైర్ వరల్డ్ యువర్ కాన్షియస్ ఆఫ్. అంచేతనే ఆ జాగ్రత్త చేతనికి మనం ఒక పేరు పెట్టుకుంటాం, ఏమని, కాన్షియస్నెస్. ఇంగ్లీష్ పేరు తెలుగులో చేతన, సంస్కృతం అంటే తెలుగు అండి, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్. అయితే ఈ తెలివి ఉందా, వచ్చిందా? వచ్చింది కదా, వచ్చింది.
ఇప్పుడు ఈ బల్బులోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 220, దీని కెపాసిటీ 220 వోల్ట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మిలియన్ వోల్ట్స్ నుంచి వచ్చింది. మిలియన్ వోల్ట్స్ ఆ పవర్ హౌస్ నుంచి వచ్చింది. పవర్ హౌస్ నుంచి రావాలి, లేకపోతే ఇది స్వతహాగా ఉండేది ఏం కాదు, పవర్ హౌస్ నుంచి రావాలి. కాబట్టి ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని సంస్కృతంలో చైతన్యము అని పెట్టుకుంటాం. అలా ఒక ఒక నామినిక్లేచర్ పెట్టుకుందాం మనం, మనం మాట్లాడుకోవాలి కదా. చూడండి, సరిగ్గా అందరూ ఇదే భాష వాడాలి అని నేను అంటాం లేదు, నేను అంటాం లేదు. నేను ఈ భాష వాడుతున్నాను, నేను కొత్తగా వేదాంతం బోధించడానికి మొదలుపెట్టి నేను వాడుతున్నాను అని కూడా నేను అంటాం లేదు. నేను పెద్దల వద్ద నేను నేర్చిన దాంట్లో ఈ భాష నాకు నచ్చింది, నేను ఇది వాడుతున్నాను. అయితే అందరూ ఇలాగంటి భాష వాడాలనే ఊరేమి లేదు, కానీ తత్వం మటుకు ఇదే ఉంటుంది. తత్వంలో మారుకుంటాం, భాష కొద్ది చూడవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ అనువాదం చేసేప్పుడు అనువాదంలో భేదాలు ఉండొచ్చు. సో ఈ జాగ్రత్త చేతన ఏమి కలదో దాన్ని కాన్షియస్నెస్ అనుకున్నాము. ఈ జాగ్రత్త చేతన ఎక్కడి నుంచి వచ్చిందో, ఇదో ఒక మూల ధాతువు నుంచి వచ్చింది, మూలం నుంచి వచ్చింది. ఇది కూరలో ఉప్పు ఉంది, ఉప్పుగా ఉంది కూర, అంటే కూరలో ఉప్పు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. ఆ రకంగా మీకు తెలివి వచ్చి రూపాలు తెలుస్తున్నాయి, శబ్దాలు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి, రుచులు తెలుస్తున్నాయి. కానీ ఆ తెలివి, ఆ జాగ్రత్త చేతన, దాని మూలస్థానం ఉంటున్నది, దాని మూల స్రోతస్సు అంటారు ఇంగ్లీష్లో, సోర్స్ అని అంటారు. ఆ సోర్స్ ఉంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే గంగోత్రికి వెళ్ళిపోతారు. ఇప్పుడు గంగ కావాలనుకోండి కాశీ వెళ్ళొచ్చు కదా, లేదండి మూలానికి వెళ్ళాలి అంటే ఋషి హరిద్వార్ వెళ్ళు, ఇంకా మూలానికి వెళ్ళాలి అంటే బదరి వెళ్ళు. బదరి అయినా కాదు, గంగోత్రిమో గంగోత్రి వెళ్ళు, ఇంకా మూలానికి వెళ్ళు, గోముఖానికి వెళ్ళు, ఇంకెక్కడ మూలానికి వెళ్తావు? అక్కడతో దాకా అది గోముఖము అన్నది మూలము, మూలస్థానం. దట్ ఈస్ వేర్ ఎలా ఆరిజినేటెడ్. ఏమంటే ఈ తెలుగు జాగ్రత్త చేతనం ఉంది చూసారా, అది గంగయే ప్రవాహం అది. ఎందుకంటే మీకు తెలుగు వచ్చింది, తెలుగు వస్తే ఇప్పుడు టీవీలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు అక్కడ ఏదో ప్రసాదం ఏదో తేడా వచ్చి ఆ బొమ్మ ఫ్రీజ్ అయిపోతుంది, అదే ఆ బొమ్మే ఉంటుంది. ఇంకేమవుతుంది ఎవరైనా మీరు చూసారా, అలాగా క్రికెట్ ఆడుతుంటే వడిలా అంటూ అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది, ఆ రన్ కొట్టేట అవుతే ఎలా మీకు ఇంకేమీ తెలియదు, అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అదే ఉంటుంది వాళ్ళు చూసాం వారు టీవీ కట్ చేసి మళ్ళీ వెళ్ళి వచ్చి చూసాం మీకు ఏమి మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ అదే ఉంటుంది. అలా ఎప్పుడైనా చూసారా మీకు అలా అవుతుందా? మీకు అలా అవ్వట్లేదు, మీకు అలా అవ్వట్లేదు. ఇది లేవగానే కాఫీ వాసన అదే అలా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారనుకోండి, కాఫీ వాసన ఇంకా కాఫీ తాగడం కూడా ఉంటుంది, అలా కాఫీ వాసన తాగి వెళ్ళిపోతారు. అలా ఉంటుందా? ఉండదు, మీకు అలా ఉండదు, ఆ ఫ్రీజ్ అవ్వడం ఉండదు. అలా ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు కొంచెం స్వామీజీ చాలా రాజిపోయారు. వీడు దుర్న ఒకదాన్ని చూశాడు, దుర్న రోడ్డు మీద వస్తున్నది చూస్తున్నాడు, దుర్న చూశాడు. ఈ దుర్న వచ్చి వెళ్ళిపోయింది, తర్వాత గుర్ర వచ్చింది. కానీ వీడి దుర్న లోపల ఫిక్స్ అయిపోయింది అనమాట. అప్పుడు వీడు అలా దుర్దనే చూస్తూ ఉంటాడు, దుర్ వెళ్ళిపోయింది, గుర్ర వచ్చిన ఇంకా గుర్రాన్ని చూడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకని ఆ దుర్న ఫిక్స్ అయిపోయింది. అలా ఎక్కడైనా ఉంటుందా మీకు? ప్రవాహం ఈ చేతన అన్నది కాన్షియస్నెస్ ఇస్ ఎ ఫ్లో. ఆ ఫ్లోలో ఏముంటాయి, ఇది ఏది ఏది మీరు కాన్షియస్ అవుతుంటే అవన్నీ వస్తుంటాయి. మీకు శబ్దాలు కనపడ్డాయి అనుకోండి, ఇప్పుడు కాన్షియస్నెస్ ఏమున్నాయి, శబ్దాలు ఉన్నాయి. శబ్దాలు పోయి రుచుల్లోకి వచ్చింది అనుకోండి, ఆ శబ్దాలు పోయి రుచులు వచ్చాయి, రుచులు పోయి గంధం వచ్చింది, గంధం పోయి ఆలోచనలు వచ్చాయి, అది పోయి మాట్లాడుతుంది. అలాగా ప్రవాహం అలా పోతూ ఉంటుంది. అది ఎలాగంటే గంగా ప్రవాహం వంటిది. కాశీ పంచకంలో అనాది గంగా అని అన్నారు శంకరులు, సాజ్ఞాన గంగా అంటారు అలా అంటారు. ఈ చైతన్ ఈ చేతన ఈ కాన్షియస్నెస్ ఈ గంగా ప్రవాహం వంటిది. ఎలా అయితే గంగా ప్రవాహానికి మూల స్రోతస్సు గోముఖం అనే పేరు పెట్టి మనం ఉన్నామో, అలాగే ఇక్కడ కూడా ఈ తెలివి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూల ధాతువు? అది పరమ, దానికే ఆత్మ.
ఆత్మస్వరూపం, అదే మీ స్వరూపము. ఈ స్వరూపం నుండి తెలివి వస్తుంది. తెలివిలో ఈ మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు, అది మనస్స. సపోజ్ తెలివి వచ్చి మనస్సు ప్రకాశించలేదు అనుకోండి, ఇప్పుడు జగత్తు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, దేహం ఉండదు, జగత్తు. తెలివి వచ్చి మనస్సు ప్రకాశించి, ఇంద్రియాలు ప్రకాశించి, దేహం ప్రకాశించి, జగత్తు ప్రకాశిస్తుంది. ఆ తెలివిలో ఆ తెలివి ఎలా ప్రవాహ రూపంగా ఉంటుంది. ఈ ప్రవాహ రూపమైన తెలివి ఏది కలదో, ఇది ఏ మూలస్థానం నుంచి వచ్చిందో, ఆ మూలస్థానం కంటే భిన్నము కాదు. అది దాని ప్రజ్ఞాన బ్రహ్మ అంటే అదే అర్థం. ప్రజ్ఞానం అంటే ఈ కాన్షియస్నెస్, మూలస్థానం ఆత్మ, దానికి అవేర్నెస్ అని ఇంగ్లీష్లో పేర్కొంటుంది. అవేర్నెస్ అబ్సల్యూట్ అని కూడా అనొచ్చు. లేకపోతే మీరు కాన్షియస్నెస్ అని అనాలన్నట్లయితే, దిస్ ఈజ్ వెకింగ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అనొచ్చు ఇంగ్లీష్లో. సంస్కృతంలో, తెలుగులో చేతన ఎన్ని నుంచి వచ్చింది? చైతన్యం నుండి వచ్చింది. చేతన గంగా ప్రవాహం వంటిదైతే చైతన్యం గోముఖము వంటిది. ది గ్లేషియర్, గోముఖం అంటే గ్లేషియర్, అది గ్లేషియర్ నుంచి వచ్చింది. సో ఆ చైతన్యము. ఇప్పుడు చూడండి ఈ కాన్షియస్నెస్ చూడండి, చేతన, చేతన ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది? అయ్యో, చేతన ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫినిట్. ఎందుకో తెలుసిన, ఆకాశం అంతా కూడా ఆ చేతనలోనే ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు మీ చేతన ఎంత ఉంటుందో ఎంతో చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా, ఏమంటే ఒక 100 మైళ్ళు పైకి వెళ్తే స్కై ల్యాండ్ ఉంటుంది. వెళ్ళిందా మీ చేతన వెళ్ళిందా అక్కడికి? వెళ్ళింది కదా. ఇంకా పైకి వెళ్తే చంద్రుడు వస్తాడు. ఇంకా 1,000,000 కోట్ల పైకి వెళ్తే మార్స్ వస్తుంది. ఇంకా 1,000,000 మైళ్ళు పైకి వెళ్తే జూపిటర్ వస్తుంది. మీ చేతన వెళ్తూ ఉంది కదా. ఇంకా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మైల్స్ అలా వెళ్ళిపోతే మిల్కీ వే గెలాక్సీ సెంటర్కి వెళ్తారు. ఇంకా 1,000,000 మైళ్ళు వెళ్తే ఇంకో గెలాక్సీ మీ చేతన వెళ్తూ ఉంటారు కదా. చూసారా, మీ చేతన ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్. ఏమంటే ది కాన్షియస్నెస్ ఎవర్ ఫ్లోయింగ్, ఎవర్ చేంజింగ్. అదే ఇన్ఫినిట్ అయితే దాని ఆరిజిన్ ఓ ఇన్ఫినిట్ కాపీ బాప్ హోతా హై. దాన్ని ఏమంటారంటే ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్స్. ఎందుకంటే నాలో కాన్షియస్నెస్ ఉంది, మీలో కాన్షియస్నెస్ ఉంది. ఎవరి కాన్షియస్నెస్ ఇస్ కైండ్ ఆఫ్ ఇన్ఫినిట్, అస్ ఇట్స్ సోర్స్ ఇస్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్స్. అది ఆత్మ, అది దేవుడు అండి. ఒక చోట లిమిట్ అయితే దేవుడు ఎలా అవుతాడు? తర్వాత మీ కాన్షియస్నెస్కి కాలము యొక్క పరిచ్ఛేదం కూడా లేదు మీ కాన్షియస్నెస్కి. ఎందుకంటే కాలాన్ని తెలుసుకునేదే మీ చైతన్యం, మీ చేతన. కాబట్టి అది కాలమునకు దేశమునకు అతీతమైనది ప్రజ్ఞానం. ఎందుకంటే కాలాన్ని దేశాన్ని కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞానంలో మీరు బ్రహ్మని వెతకాలి. నిజానికి బ్రహ్మ అంటే ఆ ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టిందో అదే బ్రహ్మ. అయితే ఇంకా రెండు ఉన్నాయే, ఒకటి ప్రజ్ఞానము, రెండు దీని సోర్స్ బ్రహ్మ అని రెండు ఉన్నాయా? అలాగా ఇప్పుడు గంగా ప్రవాహం వేరు, గోముఖం వేరు ఉంటుందా? ఈ గంగా ప్రవాహమే గోముఖ రూపంగా, అక్కడ గోముఖ రూపంగా గ్లేషియర్. గోముఖం అంటే గ్లేషియర్, ఇండియాలో గోముఖం అంటారు, విదేశాల్లో గ్లేషియర్ అని దానికి పేరు పెడతారు. ఇండియాలో రిలీజియస్ లిటరేచర్ తోటి ముడిపెట్టి ఉంటాయి అన్ని కూడా. సో ప్రతిదీ రిలీజియస్ లిటరేచర్తో ముడిపెడతారు. ఇక్కడ రిలీజియస్ సొసైటీ కనుక, సో ఆవు ఆవు ఓవు అలాగంటే రిలీజియస్ ఫీలింగ్స్ దానికి చూపించి అదేముంది గోముఖము. ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది గ్లేషియర్, ఎండ్ పాయింట్ ఆఫ్ ది గ్లేషియర్. అది మీకు ఏ ముఖంలా కావాలంటే ఆ ముఖంలా కావాలి. వై యూ వాంట్ టు సీ ఇట్ విల్ అపియర్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంటలు వేస్తారు, హోమం చేస్తే మంట వస్తుంది. ఆ మంటలలో బాగా కనుకుంటాడు. నీకు ఏది కావాలంటే అది కనుకుంటుంది. మంటలో కానీ, పొగలో కానీ, మంటని కానీ, పొగని కానీ మీరు ఎలా కావాలంటే అలా చూడవచ్చు.
నాకు ఒకసారి మంటలో నాకు ఉపాధించుకు అలా మీకు ఏం కావాలంటే అది నమ్ముతుందండి. ఇంకేం కావాలంటే ఒక ఆయన నా దగ్గరికి అర్జెంటుగా మహావేగంగా ఆవేశపడిపోతే వచ్చి చూడు స్వామి నా చేతులను చూడండి. ఆ ఏమిటి ఏం లేదు మామూలుగానే ఉంది కాదు సిలువ సిలువ చూడు అని అప్పుడు పెద్దతో ఎలా తీసుకుంది సిలువ ఉంటుందా ఉండదా గీతంలో సిలువ ఉంటుందా ఉండదా మీకు ఏం కావాలంటే అదే కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ గంగా ప్రవాహము ఆ గ్లేషియర్ కంటే భిన్నంగా ఉండదు అది ఒకే తత్వం. అక్కడ గ్లేషియర్ రూపంగా ఉంది ఇక్కడ గంగా ప్రవాహం రూపంగా అక్కడ సాలిడ్ షేప్ లో ఉంది గ్లేషియర్ కనబడుతోంది ఇక్కడ లిక్విడ్ షేప్ లో ఉంది రివర్ కనబడుతోంది రివర్ కి గంగా అని గంగా అని మాత అని మనం అలాగా పేరు పెడుతున్నాం. సో అలాగే ఆ ప్రవాహం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే ప్రవాహం కాదు ఇది ఆ చేతన యొక్క ప్రవాహంలో కదా నేను మాట్లాడుతున్నాను. మీరు కవితలు బాగా ఒప్పుతున్నారు ఆ చేతన యొక్క ప్రవాహంలోనే కాబట్టి ఆ చేతన యొక్క ప్రవాహం అది ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుందో అది బ్రహ్మ. అయితే ద్వైతానికి అద్వైతానికి తేడా తెలుసునండి ఈ ప్రజ్ఞానం లేదు ఆ బ్రహ్మ దాని సోర్స్ లేదు అంటే ద్వైతం. కాబట్టి గంగాను దాని సోర్స్ వేరు అని ఎక్కడ ఎందుకు భేదం ఎందుకు వచ్చిందో తెలుసిన భేదము లేని చోట భేదమును చూచుటకు మనస్సు అలవాటు పడి ఉంటుంది కనుక ఆ భేదం వచ్చింది. భేదము వస్తుగతము కాదు భాష నుండి పుడుతుంది భేదం. మీరు బంగారు ఆభరణాల షాపులోకి వెళ్తే అక్కడ ఉండేది బంగారమే మరి ఈ పదార్థములు వేరువేరుగా ఉన్నాయి నగలు వేరువేరే ఉన్నాయి ఈ భేదము ఎక్కడి నుంచి వచ్చిందంటే భాష నుంచి వచ్చింది. ఏమేమి నగలు వేరువేరుగా ఉన్నాయో చెప్పడం వేరు అంటే చూడండి ఇది నెక్లెస్ ఇది కడియము అది భాష నుంచి వచ్చింది ఆ భేదం. నెక్లెస్ వేరు కడియము వేరు భాష నుంచి వచ్చింది. వస్తువులో భేదము లేదు. నిజానికి వస్తువులో భేదం ఉన్నట్లయితే మీరే కొనమే కొనరు. సపోజ్ నెక్లెస్ వస్తువు బంగారం అయ్యి కడియం వస్తువు మరొకటి అయింది అనుకోండి మీరు కొంటారా దాన్ని? కడియం లోపల లక్క పెట్టి చేసేందుకోండి మీరు కొంటారా దాన్ని? కాబట్టి వస్తువులో భేదం లేదు కాబట్టి కొంటున్నారు మీరు. అయితే మరి లేని భేదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? భాష నుంచి వస్తుందయ్యా వాచారో నామకే మీరు బాగా తయారయ్యారు. మీ దగ్గర ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఎదుర పురాణం చెప్పకపోతే వాళ్ళు మీరు నవ్వేస్తారు నాకేమో సందేహం. ఇంకా అది కాబట్టి భేదము లేని చోట భేదాన్ని చూస్తారు. ఇప్పుడు చూడండి ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు ఆ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు ఎందుకో చూడండి చూడాలా కాబట్టి అక్కడ వైరు వేరు కాదు ఇక్కడ వేరు వేరు కాదు లేదు తర్వాత జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు అది వేరు ఎందుకు అయిందండి లేదు లేదు అది ఎంత చిన్నదిగా ఉంది ఇది పెద్దదిగా లేదు రెండో ఒకటైతే అది చిన్నది ఇది పెద్దది ఎందుకుంటుంది ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ వేరు అది ఎలాగంటే అది తింటుంది ఇది వెలుగుతుంది. చూడండి భేదాన్ని సమర్థించడానికి భాష మీరు వాడచ్చు కానీ మీరు ఒకంత లోతుగా పరిశీలిస్తే ఆ వైరు వేరు ఈ వైరు వేరు వైరు వేరు లోపల ఉన్న తత్వం వేరు కాదు రూపం వేరు. దీపము ఫ్యాన్ ఉందనుకోండి రూపం వేరు తత్వం ఉంటాయి ఆ తత్వానికే వెలుగు అనే రూపం వచ్చింది ఆ తత్వానికే ఫ్యాన్ అనే రూపం వచ్చింది రూపం వేరు తత్వం. మీరు భేదాన్ని చూడడానికి భేదమే సత్యం అనేటువంటి ఒక మహా వ్యామోహంలో ఉంటూ ఆ వ్యామోహంలోనే మేము దీని నుంచి కాగలము అని మీరు నిశ్చయం చేసుకుని అలా నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ వ్యామోహానికి ఒక మతపు అనుభూతి అది
ఫిక్స్ అవుతుంది, చక్కగా ఫిక్స్ అయిపోయింది. చెప్పాను కదా, చేతిలో గీతాన్ని ప్యాడతో ఇలా గీసేస్తే ఇంకా ఫిక్స్ అయిపోయింది. కొంత మొదలు చేస్తా. ఒక ఆయన ట్యాక్ పెట్టేసుకున్నాడు, కుండల్ని పైకి లేచింది, ఎన్ని ముప్పంత కూడా ట్యాక్ చెప్పాను మీకు అలాగే. కొంతమంది ఇక్కడ ఇంకా ట్యాటూ సిస్టమ్ రాదు, ట్యాటూ వస్తే నామాలు ట్యాటూ పెట్టేసుకుంటే ఇంకా రోజు కొనుక్కుంటూ వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు అవసరం నామాలే అక్కర్లేదు. అడ్డ చేత కూడా నేను పెట్టుకోవచ్చు, ఇంకా ఉయ్యవాళ్ళకి అసలు అక్కర్లా. నేను కూడా ఒక ట్యాటూ ఒకటి ఇలా పెట్టేసుకుంటే ఇంకా స్నానం చేసినా కూడా ట్యాటూ అలాగే అది సంచులు పెట్టుకుంటూ ఉన్నాం. అది పెట్టుకున్నప్పుడు కళ్ళతో చిందింది అని వెళ్ళాము, దుఃఖం ఇవన్నీ పోయి పెర్మనెంట్గా ఒక ట్యాటూ ఒకటి ఉంటే హైలో ఉంటుంది. ఈసారి అమెరికా వెళ్ళి కూడా ఐ విల్ డూ సమ్థింగ్. అక్కడ ట్యాటూలు పెట్టుకుంటాం, ఇక్కడ మనం ఎలా అయితే ఇలాంటివి పెట్టుకుంటాం అక్కడ వాళ్ళు ట్యాటూస్ అయిందే. కాబట్టి మీరు ఆ ఉపాధిని పట్టుకుని భేదంలో నేను ఉండిపోతాను, నన్ను కదుపు చూస్తాను, నువ్వు భేదం నుంచి నన్ను ఎలా కదుపుతావు కదుపు చూస్తాను అని మీరు హఠం చేసేసి భేదంలో ఫిక్స్ అయిపోతానంటే నేనేమి చేయలేను, దండ పెట్టిన దాన్ని నేను పోతా. మీరు కొంచెం లోతుగా చూడగలిగితే జ్ఞానము ఎక్కడి నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా లేదు. సుమా నెక్లెస్ దేని నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా ఇప్పుడు లేదు. ఆ వాక్యం అలాగే స్వీకరించాలి, అలాగే స్వీకరించాలి. కార్యం కారణాత్ అనన్యత్, కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అని నిగేషన్తో మనం సరిపెట్టేసేయాలి. ఇంకా అంతకంటే పరిమాణ మాట్లాడుకోండి. కార్యం కారణాత్ అనన్యది. కాబట్టి ఆ ప్రజ్ఞానమే ఆ విధంగా బ్రహ్మం. అంటే ఏం చేయాలి మీరు, ప్రజ్ఞానంలో ఉండే పరిచ్ఛేదాలని తీసి పక్కన పెట్టాలి. నా ప్రజ్ఞానము అనే నా పక్కన పెట్టాలి. నా ఎప్పుడైతే నా ప్రజ్ఞానము అని మీరు అన్నారో ఇంకొకటి ప్రజ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది అన్న ఆ భేద దృష్టిని పక్కన పెట్టాలి. ఆ విభేదాలన్నీ తీసేసి నా తీసేస్తే భేదాలు లేకపోతాయి. ఉన్నది ప్రజ్ఞానం ఒక్కటి, నాలోనూ అదే ప్రజ్ఞానం ఉన్నది, నన్ను పొగిడి వాటిలోనూ అదే ప్రజ్ఞానము, నన్ను ఇంటి వాటిలోనూ అదే ప్రజ్ఞానం. మీకు రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి, మనని పొగిడేవాడి కంటే మనని తెగడేవాడు మనకు మిత్రుడు. మన పొగిడేవాడు మనకి అహంకారం కలగడానికి హేతువైతే అవ్వుగాక, కానీ మనని తిట్టేవాడు ఉన్నట్టు చూసారా, వాడు మన ఒళ్ళు దగ్గర ఉన్నట్లు చేస్తాడు, మనం ఉన్న దోషాలను ఎత్తి చూపుతాడు. దోషాలు లేకపోతే మనకి సమస్య లేదు. కాబట్టి మనలో మన తిట్టేవాడు ఎప్పుడు కూడా మనకి ఫ్యాక్ట్ ఈస్, మన తిట్టివాడిలో ఏ ప్రజ్ఞానము మన పొగిడేవాడిలో కూడా అదే ప్రజ్ఞానము, అదే ప్రజ్ఞానము నాయకు కూడా కలదు అని ఆ విధంగా మీరేం చేయాలి, ఆ ప్రజ్ఞానానికి మనం పెట్టుకున్న ఉపాధి యొక్క హద్దులను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. మీరు అజ్ఞాన కల్పితమైన హద్దులను చెరిపేసేయాలి. చెరిపేస్తే ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత బ్రహ్మ గురించి ఇంకొక సమస్య ఉంది, ఇది దీన్ని భాగత్యాగ లక్షణ అంట. ప్రజ్ఞానానికి ఉండే హద్దుల్ని మీరు చెప్పేయాలి, బ్రహ్మకుండే ఒక అంశాన్ని కూడా మీరు చెప్పేయాల్సి ఉంది. ఎవరో తెలుసిన బ్రహ్మ పరోక్షము అనే ఈ దృష్టి, దాన్ని మీరు చెప్పేసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ పరోక్షము అంటే ఏమిటనమాట, బ్రహ్మే పరోన్నది, నాకంటే భిన్నంగా ఉన్నది, నేను ఇక్కడ పడుకున్నాను ఇలా ఉన్నాను, బ్రహ్మ నాకంటే వేరే ఉన్నది అనేటువంటి బ్రహ్మయందుండే పరోక్షత్వ భావన అది కూడా మీరు చెప్పేయాల్సి ఉంది. చెప్పేస్తే బ్రహ్మయందుండే అపరోక్షత్వాన్ని, ప్రజ్ఞానముందుండే పరిచ్ఛిన్నత్వాన్ని తీసేస్తే ఏం మిగులుతుందండి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇంకోసారి శ్లోకం అన్నాము, ఏనే క్షతే శృణోతీదం కృతం వ్యాకరోతి చ ఆత్మ
ఆత్మస్వాము విజానాతి ప్రజ్ఞానముదాది ఉదీరితం దీర్ఘంచే స్వాదు అస్వాదు అని విడతీయా. దీర్ఘంచంటే అర్థం ఏంటి? స్వాదు అస్వాదు అనే సమాసం. స్వాదు స్వాదుశుద్ధం పుల్లింగం అన్నట్టు నపూసుకలింగమేమో అనుకున్నా. నపూసుకలింగం అయితే ఉరుదు ఉరుదు నీ అన్నట్టుగా ఉండాలి కదా. ఈ పుల్లింగ శుద్ధం స్వాదు అస్వాదు సమాసం చేస్తే ఉరుదు సమాసం స్వాత్వస్వాదు. విభక్తి తెలుసుంటే మరి జాగ్రత్తగా ఇలాగ కాషస్గా ఉంటాను. విభక్తి తెలియాల్సిన అవసరం లేదంటే మరి తెలుసు. తది ప్రజ్ఞానం ఉదీరితం జడు జానాతి ఓకే. ఏనా దేని చేనైతే ఇదం ఈ జగత్తును దీక్షతే చూస్తున్నాడో శృణోతి వివరించి చెప్తున్నాడు స్వాత్మస్వాదు రుచి అరుచిలను జానాతి తెలుసుకుంటున్నాడో ఎవరు? మనిషి మనిషి ఓకే. అది జ్ఞానము అని చెప్పబడినది. అంటే ఎలాగనమాట, ఆ తెలివి వచ్చిందండి మీకు. తెలివికే ప్రజ్ఞానము అని ఆ తెలివి వచ్చినప్పుడు ఎవరుందో తెలుసిన ఆ తెలివి ఏం చేస్తుందంటే అంతఃకరణలో ప్రవేశిస్తుంది. అంతఃకరణ ఉపహితమై సూర్యకాంతి భూమి మీద పడింది అంటే అర్థం అట్మాస్ఫియర్ లో ప్రవేశించి అట్మాస్ఫియర్ లో రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం. అట్మాస్ఫియర్ లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే మీకు సూర్యకాంతి కనపడదు. అంటే అది సూర్యకాంతి ఏమైంది, సన్లైట్ ఏమైందన్నమాట, ఇప్పుడు డే లైట్ అయింది అన్నమాట. సన్లైట్ డే లైట్ అయింది. డే లైట్ అంటే అర్థం ఏంటి? సన్లైట్ అట్మాస్ఫియర్ లో ప్రతిఫలిస్తే వచ్చే దాని పేరే డే లైట్. అలాగే ఆత్మ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలిస్తే వచ్చేదే తెలివి చేతన. ఓకే, ఆత్మ అంతఃకరణంలో ప్రతిఫలించాలి. ఈ అంతఃకరణము ఎటువంటి అంతఃకరణము? ఆత్మ చైతన్య ప్రతిఫలనమును తన ఎందు కలిగి ఉన్న అంతఃకరణం, వెలుగుతో నిండిన అంతఃకరణం. ఈ అంతఃకరణము కన్నులో ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే చూడండి, అంతఃకరణము వినగలదు, చూడగలదు, రుచులను తెలియగలదు, చాలా పనులు చేయగలదు. కానీ కన్నులో ప్రవేశించిందంటే ఒక్క పనే చేస్తుంది, చూడటం. ఎలక్ట్రిసిటీ దీపంలో ప్రవేశించినట్టు ఒకే పని చేస్తుంది, వెలుగు. ఫ్యాన్లో ప్రవేశిస్తే ఒకే పని చేస్తుంది, తిరుగుతుంది. మరి ఎలక్ట్రిసిటీ మిగతా పనులు చేయడం చేత కాదంటే ఇక్కడ అంతే చేస్తుంది, దాన్ని బట్టి ఆ వస్తువును బట్టి. కన్నులో ప్రవేశిస్తుంది ఏది? అంతఃకరణం. ఎటువంటి అంతఃకరణము? ఆత్మ చైతన్య ప్రతిఫలనముతో నిండిన కన్నులో ప్రవేశిస్తే రూపం ప్రకాశిస్తుంది. రూపం తెలుస్తుంది అంటే ప్రకాశించటం, తెలివి తెలుస్తుంది. అంతఃకరణమే చెవిలో ప్రవేశిస్తే శబ్దం తెలుస్తుంది, ముక్కులో ప్రవేశిస్తే గంధం తెలుస్తుంది, నాలుకలో ప్రవేశిస్తే రుచి తెలుస్తుంది, నోట్లో ప్రవేశిస్తే అంటే వాగింద్రియంలో ప్రవేశిస్తే వ్యాఖ్యానం చేస్తుంది, మాట్లాడుతుంది, దెబ్బలాడుతుంది, తిడుతుంది, పోగొడుతుంది, ఏదేదో చేస్తుంది, కబుర్లు ఆడుతుంది, గాసిప్ చేస్తుంది, కుండెలు చెప్తుంది, రేపగా మాట్లాడుతుంది, అదేదో చేస్తుంది, దెబ్బతుంది, ఏదేదో చేస్తుంది. ఇది అంతఃకరణ
రాగధీయంలో ప్రవేశించి ఆ తెలివితోటి నిండిన అంతఃకరణం. అయ్యా ఆ తెలివి ఉందే దాని పేరే ప్రజ్ఞ. మీరు ఏం చేయాలంటే చూడండి, ఆ తెలివిలో ఏది ప్రకాశిస్తుందో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీ చేతికి ఏమి రాదు. గాలిని మూటగట్టండి, ఏమొస్తుంది చేతికి? ఏమి రాదు. తెలివిలో ప్రకాశించేది పట్టుకుంటే ఇంకేమి రాదు. ఆ డైరెక్షన్ అలా ఉండకూడదు. వెలుగులో ప్రకాశించే బొమ్మలు, సినిమా బొమ్మలు పట్టుకున్నారనుకోండి, మీకు ఏమి దొరుకుతుంది చేతికి? బొమ్మల ద్వారా వెలుగును పట్టుకున్నారనుకోండి, బ్రహ్మను కదా. కాబట్టి కంటితో ఏమి చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఏది చూసినా ఆ ఏది చూశారో అది పోతుంది, ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది. కాబట్టి ఆ కన్ను ద్వారా చూడబడే సర్వము తాత్కాలికంగా అలా వెలుస్తుంది, మటుమాయం అవుతుంది. కానీ మానవుడు ఏం చేస్తాడు, కన్ను ద్వారా ఏది కనబడుతుందో దాన్ని తెలుసు, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అంచేతనే మానవుడు అలా సంసారితో మునిగిపోతాడు. కాబట్టి కన్నుతోటి ఏది తెలియబడుతుందో అది ముఖ్యం కాదు, దేని ద్వారా కన్ను చూడగలుగుతుందో అది పట్టుకోవాలి, అది పోయి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కథ ఉంది, లీలాశుకుడు చింతామణి అనే ఒక కథ ఉంది. ఆ కథలో లీలాశుకుడు ఏమనుకుంటాడంటే ఈ జగత్తు యొక్క సౌందర్యం అంతా చింతామణిలో ఉంది అనుకుంటాడు. తన తన ప్రేమభావం అంతా కూడా ఆమె నుండి తనకు సంక్రమిస్తోంది అనుకుని ఆ కథ ఆ నది దాటి మహాప్రేమంతో ప్రవహించే నదిని ఈదేసి ఆమె తలుపు వేసి కొడుకు నిద్రపోతుంటే తుఫాన్ రాత్రిలో వెనకాల దొడ్డి గుమ్మం వెనకాల గోడెక్కి ఆ గోడ దొరికి తలుపు తీసి లోపల ప్రవేశించి ఆమె ముందు నిలబడతాడు. ఆ ఇతన్ని చూసి ఆమె ఆశ్చర్యం, ఆమె ఎంత సౌందర్యవతియో ఆ సౌందర్యం చూడడం కోసం నేను వచ్చాను రాత్రి పూట వీళ్ళనుకుంటాడు. ఆమె ఆమె ప్రేమ ఆమె నుండి తన ఎందుకు ప్రేమ వస్తుందని వీళ్ళను ఎదురనుకుంటుంది. వీడి ఎందు ఎంత శక్తి కలదో, వీడి ప్రేమ వెనుక ఎంత మహాశక్తి కలదో, వాడి హృదయంలో ఏ మహా సామర్థ్యం ఉండబట్టే కదా నదిని ఈదుకుంటూ ఈ తుఫాన్ రాత్రి నా దగ్గరికి వచ్చింది, నాలో ఏమీ లేదు, అంతా వాడిలోనే ఉన్నది అని ఆవిడ తెలుసుకుంది. అంతేకానే ఆవిడ గురువైంది, వీడు పుణ్యం బాగుంది శిష్యుడు. ఆవిడ అంటుంది, నాన్న నువ్వు అంటున్న ప్రేమ నా నుంచి నీలోకి రాలేదురా, నా ప్రేమ నీ హృదయంలో ఉన్నది, నువ్వు అంటున్న సౌందర్యం నా నుంచి నువ్వు నీకు అడ్డబడింది అది కాదు, ఆ సౌందర్యం అంతా నీ హృదయంలో ఉంటుంది, ఆ హృదయంలో సౌందర్య రూపంగా ప్రేమ రూపంగా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ తెలుసుకో అంటే అతను తెలుసుకుంటాడు. తపస్సు చేసి తెలుసుకుంటాడు. తపస్సు అంటే అర్థం ఏంటి? తప ఆలోచించండి, ఎస్య జ్ఞానమయం తప. మీరు తపస్సు అంటే ఇక్కడ కూర్చుని మీరు ఇప్పుడు చేసుకున్న దాని పేరే తపస్సు. మనం అనుకుంటాం ఋషికేశ్ వెళ్తే తపస్సు ఉంటుందనుకుంటాం, ఋషికేశ్ వెళ్తే తపస్సు ఉంటుందా, మళ్ళీ అక్కడ కూడా పెద్ద విషయాలు చదువుకుంటే ఉంటుంది తపస్సు, లేకపోతే ఏమి ఉండవు, లేకపోతే భోజనాలు గంగానదిలో స్నానం చేయడానికి అవకాశం తక్కువే. ఎందుకంటే మా ఆశ్రమం నుంచి ఇటు నడిస్తే కైలాసాశ్రమం ఘాట్ ఉంది, అక్కడ ఒక పెద్ద ఉల్కలో వెళ్ళలో పడుతుంది. ఇటు నడిస్తే త్రివేణి ఘాట్ ఉంది, అక్కడ ఇంకో పెద్ద ఉల్కలో వెళ్ళలో పడుతుంది. ఆ ఉల్కలో కొంచెం మీరు పరిశీలిస్తే అక్కడ పందులు ఉంది కూడా, అక్కడ ఉల్కలో పందులు ఉంటాయి. ఆ మురికి ఎటువంటి మురికి అంటే పందులకి చాలా ఆహ్లాదకరంగా దానివల్ల ఆ మురికి యొక్క తత్వాలను ఇక్కడ అంతే అక్కడ ఆ మురికి అంతా వెళ్ళి నిలవబడుతుంది, ప్రవహిస్తూ ఉంటుంది.
మీరు స్నానానికి వెళ్ళేప్పుడు దీన్ని అంతటి దాటుకుని వెళ్ళి స్నానం చేసి రావాలి. కాబట్టి మీరు ఆ గంగ లాంటి గంగ ఇక్కడ ఉండదు, ఆ మురికి లాంటి మురికి ఇక్కడ లేకుండా చూసుకుంటే సేవ రాగము ద్వేషము అసూయలు ఇతరులను మేము నిందించడాలు ఇవేమీ లేకుండా ఆ రకమైన నెగిటివిటీని అంతనే తీసి పక్కన పెట్టేస్తే ఆ గంగ ఎలా ఆ గంగ కంటే కూడా గొప్ప గంగ ఇక్కడ దాని పేరే ప్రజ్ఞ. కాబట్టి మనిషి తాను తన కట్ట ఏది పడుతుందో దాని మీద రాగం పెట్టుకోకయా, తప్పుదారి పడుకుంటావు, తప్పుదారిలో పడుకుతావు. నీ కంట అది పడటానికి మూలంలో చూపు చూపు మూలంలో ఏముందో అది తెలుసుకో, అది బ్రహ్మ ప్రజ్ఞానం. బ్రహ్మ నా ముందు ఏమున్నాడు అనుకుంటాడు, నీ ముందు ఉన్నది దేవుడు కాదు, నీ ముందున్నది దేవుడి యొక్క సింబల్ అని నేను కాషస్గా ఉన్నా. మరొకడైతే కొట్టు పారేస్తుంది, మీ ముందు దేవుడు యొక్క సింబల్ ట్రీట్ ది సింపుల్ అయితే సింపుల్. ఇప్పుడు మన వాళ్ళు ఎనభై ఆరు గారు ఉంటారే సింపుల్ ని పట్టుకుని ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ సింపుల్ సిగ్నిఫై చేసే దేవుడు స్వయంగా అక్కడ వస్తే చూసేసి సింపుల్ ఉపయోగించే స్వయంగా దేవుడే అక్కడ ప్రత్యక్షమైన కూడా చూసేస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కనుక శ్రీకృష్ణుడు మీరు అనుకుంటున్న రూపంలో మన దేవుడి కాయల్లో కనబడ్డాడు అనుకోండి, ఏదో సోనభి నాటకాలని నాటకంలో ఎవడో సుబ్బడో ఎక్కడో తప్పించుకుని వచ్చాడు, ఇక్కడ ఈ వేషంలో ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ సమానంగా కూడా తప్పించుకుంటున్నాడని మీరు వాళ్ళని పట్టుకుని బంధించి వాళ్ళ డబ్బు తెచ్చిన మీరు ఆశ్చర్యం. చేతనే సింబల్ని పట్టుకున్నప్పుడు కూడా ఆ సింబాలిజం తెలుసుకుని పట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ ఫిజికల్ షేప్ ఆఫ్ ది సింబల్ ని పట్టేసుకుంటారు రిటర్నల్గా, అసలు పాయింట్ని మిస్ అయ్యారు, అలాగంటే ప్రమాదం ఉంటుంది. ఎనివే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఫర్గెట్ ది నోన్, ఏది చూడబడిందో ఏది వినబడిందో ఏది ఆఘ్రానించబడిందో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసినా అది అనిత్యం, అది పోతుంది. ఇప్పుడు చూడబడింది ఎలా ఉంటుందో పోతుందా, పోతుంది. వినబడింది ఎలా ఉంటుందా, పోతుంది. స్వాదు ఎంతసేపు ఉంటుంది, స్వాదు పోతుంది. ఆ స్వాదుని గట్టిగా పట్టుకుంటే రోగం కూడా వస్తుంది, ఆత్మజ్ఞానం అని లేదు. కాబట్టి ఎదురుకుండా ఉండి తెలియబడే దాని ఎడల మేము మొక్కలు పెట్టుకోవద్దు. ఎదురుకుండా తెలియబడేది ఏది కలదో దాన్ని ఒక సింబల్గా తీసుకోండి. ఇది తెలియబడేది, దేని చేత తెలియబడుతోంది, కన్ను. కన్ను దేని ద్వారా చూస్తోంది, మనస్సు. మనస్సు దేని వలన వెలుగుతోంది, ప్రజ్ఞానం. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి మీరు వెళ్ళిపోయారంటే మీరు ఆత్మస్వరూపం అయిపోతుంది. చూడండి, మీరు తెలియబడే దాని ఎడల మమకారం పెట్టుకోవద్దు. మీరు ఎప్పటికీ కూడా తెలియబడే దాన్ని ఉపేక్ష చేసి తెలుసుకునే వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకునే వాడి ఎలా మీరు ఫోకస్ పెట్టండి. విజ్ఞానం అంటే తెలుసుకునేది. ఎప్పుడు కూడా నిరంతరము తెలియబడే వాటిలో ఇరుక్కుపోయి, వాటిలో అతుక్కుపోయి, బంధింపబడి జీవితాన్ని వృధా చేసుకోవచ్చు. ఈ తెలియబడేవన్నీ ఏ తెలివిలో ప్రకాశిస్తున్నాయో ఆ తెలివిని పట్టుకునే ప్రయత్నం మీరు చేయాలి అని చెప్పడం కోసం ఈ ప్రజ్ఞానాన్ని ఆయన డిఫైన్ చేసినాడు. వెళ్ళి సమందాము ఏది చేయనైతే ఇదం ఈ జగత్తును దీక్షతే చూస్తున్నాడు శృణోతి చూస్తున్నాడు జిగ్రతి ఆగ్రహిస్తున్నాడు వ్యాకరోతి చ వ్యాఖ్యానము కూడా చేస్తున్నాడు స్వాత్మ
ఆత్మస్వాదు రుచి అరుచిలను విజానాది తెలుసుకుంటున్నాడు. తదు అయ్యది ప్రజ్ఞానము అని ఉదీరితం చెప్పబడినది. అయితే ఉపనిషత్తులు చెప్పాడు ఏనవా పశ్యతి అనే మంత్రం. ఆ మంత్రాన్ని ఈయన శ్లోకరూపంగా పెట్టారు. సర్వాణ్యవైతాని ప్రజ్ఞానస్య నామధేయాన్ని అని అక్కడే ఉన్నాడు. చూపు అంటే ఎవరు తెలుసిన ఇది ఎలా చెప్తుంది, దీపము ఫ్యాను టీవీ థియేటరు కూలరు ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క పేర్లే, ఎలక్ట్రిసిటీ పెట్టుకున్న పేర్లే. అలాగే చూపు వినికిడి వాగింద్రియము మనస్సు విజ్ఞాన బుద్ధి ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానమును పెట్టుకున్న పేర్లు మాత్రమే, నామధేయ పేరు. మీరు పేరు పట్టుకుంటే ఎన్ని ఉన్నాయి, పలు ఉన్నాయి, పదకొండు ఉన్నాయి, అవి పేరు మాత్రమే. నామధేయ మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ నామధేయ. ధ్యేయ అంటే మియర్ అది, మియర్ నేమ్స్ అంటే తత్వం కాదది. చూపు వినికిడి ఆఘ్రాణ శక్తి వాక్శక్తి ఇవన్నీ కూడా తత్వాలు కావచ్చు, పేర్లు. మరి తత్వం ఏంటో తెలుసిన ప్రజ్ఞానం. మరి ఇవన్నీ ఏమిటంటే అంటే ఆ ప్రజ్ఞానానికి పెట్టిన పేర్లే ఇవన్నీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడైనా బుట్టలో చిలకలు పంచదార చిలకలు అమ్మడానికి వచ్చినప్పుడు కొనుక్కున్నారా, తూకం వేసించి చిలకలమే చిలకలని అమ్మేది ఒక అమ్మాయి తన వాళ్ళు కొనుక్కునే చెరువు చిలక. గుర్రాలు గాడిదలు ఆవులు మేకలు అన్నీ ఉంటాయి. ఈ గుర్రాలు గాడిదలు ఆవులు మేకలు ఏమిటండివి నామధేయాలి. ఆ నామధేయం ఉంటే అది వినడానికి చాలా గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ధ్యేయత్వం చేయాలి మాత్రార్థం ధ్యేయలేదు. మియర్ నేమ్స్ అవన్నీ పేర్లు అండి. మేము ఎవరు అనుకున్నాం, నాకు గుర్రమే కావాలి, గాడిలు వచ్చింది కాదు గుర్రమే కావాలి. ఇంకా మా అమ్మగారు ఉన్నారు ఎక్కడ తెలుపుకున్నాం, గుర్రమే గాడి దగ్గర గుర్రం వేసుకోండి, గుర్రం వేసుకుని చెప్పారు ఏంటో అవి చూసి చెప్పావేంటి, నోట్లో వేసుకుని చెప్పు మాంచదార. నేను చిన్నప్పుడు ఇంకో ఎవరాడు అనుకునేవాడు, ఆవకాయ వడ్డించినప్పుడు ఆవకాయలో ముక్క కావాలి, మాకు ముక్క కావాలి. మనం అసలు మనం ముక్కలు ఎక్కడి నుంచి వస్తే ఎన్ని ముక్కలు వస్తాయి, ముక్కలు పిండి వేసుకోలేదు, మనం ముక్కే కావాలి. ఒక ఏడు అని ముక్క వేస్తే నాకు ట్రయాంగిల్ పనికిరాదు, రెక్టాంగిల్ మనం ఇలాగే దగ్గర అనుకుంటాం. మన హిందూ సమాజంలో విష్ణువు శివుడు ఇలాగే దగ్గర అనుకుంటాం, ఇలా ఉంటాయి దగ్గర. జనులు అంధులు. ఒకసారి అక్బర్ యొక్క కోర్టులో బీర్బల్ ఉండేవాడు. ఆ కోర్టులో ఏదో ప్రసంగం వచ్చి ఒక కవి అన్నాడు, ఈ లోకంలో జనులు అందరూ కూడా వృద్ధివారే అన్నాడు ఒక కవి. ఆ కవి అన్న మాట ఎవరో ప్రస్తావించాడు. అంటే అక్కడ ఆ సభలో ఉన్న వాళ్ళు ఇక్కడ మాట్లాడుతారు, అందరూ బుద్ధివాళ్ళు అంటారు ఏంటండి, ఎవడో ఇక్కడ ఒకడో ఎక్కడ ఒకడో మొత్తం మీద నగరంలో పదముద్దరు ఉందో బుద్ధివాళ్ళు ఉంటారు కానీ మొత్తం అందరూ బుద్ధివాళ్ళే ఏంటండి అని ఆ సభలో ఉన్నటువంటి సభాసదులు, సభాసదులు అన్న సభికులు అనుకోవడం, సభికులు అంటే జోదగాళ్ళు అని అర్థం. సభాసదులు సో వాళ్ళు అలాగే ప్రొటెస్ట్ చేశారు, ఏమిటండి గురు అలా అంటాడేంటి కవి అంటే అందరూ అలాగే రాజు కూడా అవునాయా అలా అంటాడంటే సరిగా లేదా కవిత్వం అని అప్పుడు గమ్ము రాజు గుర్తొస్తుంది. అక్బర్కి గుర్తొచ్చి బీర్బల్ కేసు చూస్తాడు, అతను ఏమంటాడు అదని ఏ బీర్బల్ నీ సంగతి ఏమిటో కొంచెం నాకు తేడా కనపడుతుంది నీ ముఖంలో, ఆ కవి అన్న మాట మీద నీ అభిప్రాయం అండి నువ్వు అంటే అతను కరెక్ట్గానే చెప్పాడు. అబ్బాయికి కోపం వస్తుంది, తోక తొక్కిన త్రాచు వల్ల లేచి ఏమాట్లాడుతాం అందరూ అందరూ గుడివాళ్ళ మేమందరం గుడివాళ్ళ ఉన్నాను అని అభిప్రాయం అటాలి అని కోపడతాడు. కోపడ్డా కూడా బీర్బల్ ఏమి
ఉంటాడు, ప్రొటెస్ట్ చేయడం ఒప్పుకుంటాడు. అంటే ఒక రాజు అంటాడు, అంటే ఇంకా మేమందరం కుటుంబంలోనే మీ అభిప్రాయం మా అంటాడు. మరి అలాగే అనిపిస్తుంది, ఇంప్రూవ్ ఇట్, అదర్వైజ్ దాన్ని పూర్తి చేయండి. నాకు ఆపర్చునిటీస్ ప్రూవ్ చేస్తాను, సరే ప్రూవ్ చేయి, సరే నేను ప్రూవ్ చేస్తాను, సరే పోర్ట్ అయిపోతుంది. ఒకనాడు బేర్బల్ ఏం చేస్తానంటే ఒక టర్బన్ చుట్టూ వస్తాడు, కాషాయమో ఒక రంగు రంగు టర్బన్ చుట్టూ వస్తాడు సభకి. ప్రూవ్ చేయడానికి టైం ఉంది కనుక ఆయన అతనే ప్రూవ్ చేస్తాడు, అతను రోజుల పద్ధతిలో ప్రూవ్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటంటే మన బీర్బల్ ఏదో కొత్త టర్బన్ ధరించడం అనే కొత్త వేషం అంటూ మొదలు పెట్టాడు. అదో చూడండి టర్బన్ చుట్టుకొచ్చాడు అంటే అక్క అక్బర్ కూడా అవుతాడు, టర్బన్ చుట్టాడు ఎప్పుడు లేని వాడు టర్బన్తో వచ్చాడే అనుకుంటాడు. అని ఏమయ్యా టర్బన్ మొదలు పెట్టాడంటే ఆయన నవ్వుకుంటాడే మాట్లాడు, అయిపోతుంది సభ అయిపోతుంది వెళ్ళిపోతాడు. మొన్నటి సభకి శాల్వా కప్పుకొని వస్తాడు. ఓహో నిన్న టర్బన్ అయింది వాళ్ళు శాల్వాకి వచ్చేవాళ్ళు అని అందరూ అంటారు, రాజు కూడా అంటాడు. ఏం మాట్లాడాడు వెళ్ళిపోతాడు. ఆ మొన్నటి ధోతి కట్టుకు వస్తాడు, రంగు ధోతియే, అదే రంగు కాషాయంతో ధోతియే. అరే టర్బన్ అయింది షాల్ అయింది ధోతి లేదు, లేకపోతే పైజామాయో వేసుకొచ్చేవాడు. ఈ ధోతి బ్రాహ్మణ వేషం వేస్తున్నాడు, ఇలా ఏవో కొత్త కొత్త వేషాలను వేస్తున్నాడండి. ఓ రోజు టర్బన్, ఇంకో రోజు షాల్, ఇంకో రోజు ధోతిలో వచ్చి ఆ మొన్నాడు వస్తాడు. మామూలుగా వస్తాడు, ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. మహారాజా మొదటి రోజు దేన్నైతే మీరందరూ టర్బన్ అన్నారు, దానినే రెండో రోజు మీరందరూ షాల్ అన్నారు, దానినే మూడో రోజు మీరందరూ ధోతి అన్నారు. ఇప్పుడు అది దేవుని మీద పెట్టాను, అది ఏమిటో మీరు చెప్పండి. షాలా ధోతియా టర్బనా ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అది విడదీసి చూస్తే వస్త్ర శకల వస్త్రం, అది వస్త్రం, సేమ్ వస్త్రం. అతను చెప్తాడు నేను మొదటి రోజు తలకు చుట్టుకొచ్చింది ఇదే, రెండో రోజు కప్పుకొచ్చింది ఇదే, మూడో రోజు కట్టుకొచ్చింది ఇదే. వాడు ఎవరు అనుకుంటారు, అయ్యో మూడు వేరు వేరు వస్త్రములు ధరించి మూడు, వాడు వస్త్రం అనే మాట లేదు వాళ్ళ రోడ్లో. వాడు ఏమనుకుంటారంటే మొదటి రోజు వేరు టర్బన్, రెండో రోజు వేరు షాల్, మూడో రోజు వేరు ధోతి అనుకుంటారు. బట్ ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు, వస్త్రం అంటున్నారు. ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి మీరు గుడ్డి వల్ల తెలియని వల్ల చెప్పండి చూపున్న వల్ల మీకు వస్త్రం కనపడిందా మొదటి రోజు? వస్త్రం నేను చెప్పే వరకు కనపడలేదు మీకు, నిజానికి అది వస్త్రం కూడా కాదు, అది తంతువు, తంతువులు కూడా కాదు, అది కాటన్. ఈ సత్యం మీరు తెలుసుకోగలిగారా? ఫస్ట్ డే తెలియలేదు, సెకండ్ డే తెలియలేదు, థర్డ్ డే తెలియలేదు, ఇవాళ కూడా నేను చెప్తే కాదు మీకు తెలియలేదు. కాబట్టి ప్రజలు గుడ్డి వారు మాత్రమే, వారికి నామరూపాల భాషగా సత్యం ఉంటుంది, బతికేసుకో ఉంటారు, వాడు తత్వాన్ని ఎరుగరు అంటే అంటే అప్పుడు మహారాజు ఆంగ్లేయుడి గొప్ప సత్యాన్ని బోధించేవాయా స్వప్రజ్ఞ, అది అలాంటిది ప్రజ్ఞ. కాబట్టి ఈ ఈ ప్రజ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ప్రజ్ఞానము ఇంకా మహావాక్యం రెండు శ్లోకాలు అయితే కానీ మహావాక్యం అవ్వదు, నాలుగు రోజులే విధి రెండేసి శ్లోకాలు మహావాక్యం. మొదటి శ్లోకంలో ప్రజ్ఞానానికి నిర్వచనం, శ్లోకం అనే సిద్ధము, ఏనే క్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాత్మస్వాదు విజానాతి స్వాత్మస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానమునీరితం తత్ప్రజ్ఞానమునీరితం. చతుర్ముఖేంద్రదేవేషు చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః జ్ఞానం బ్రహ్మమయ్యపి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, కాగితం నాకు అవసరం, డైరెక్షన్స్ ఇది ఏమిటి,
మంత్రము కాగితము నందు ఉన్నది తప్పు. ఏమంటాయి ఎందుకంటే అది ఆకాశం. తర్వాత ఆకాశము కాగితము నందు ఉన్నదా, కాగితము ఆకాశం నందు ఉన్నదా? కాగితము ఆకాశం నందు ఉన్నది. కానీ మనకేమనిపిస్తోంది, ఆకాశమే కాగితము నందు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓ రకంగా ఆకాశము కాగితము నందు ప్రతిఫలిస్తున్న మాట వాస్తవమే. ఏమంటే కాగితం చుట్టూ కూడా ఉంది, కాగితం మధ్యలో కూడా ఉంది. అయితే కాగి ఈ రంధ్రము అనేది, రంధ్రము అని మీరంటే దేని యొక్క రంధ్రము? కాగితము యొక్క రంధ్రము. కానీ అది రంధ్రం కాదయ్యా, ఆకాశము అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు చెప్పండి ఇది కాగితమునకు చెందిన ఆకాశమా లేకపోతే ఆకాశమా? ఆకాశం. కాగితమునకు చెందిన ఆకాశం కాదు, ఆకాశం. కాగితం యొక్క గొప్ప ఏమిటంటే అది ఆకాశాన్ని తన గుండా ప్రసరింపజేసింది అంతే. అంతే తప్ప ఆకాశము కాగితమునకు చెందినది, కాగితమునకు పరిమితమైనది కాదు. పైగా కాగితమునకు అతీతమైనది. ప్రజ్ఞానం అలాంటిది. ఈ సృష్టిలో అనేకానేకములైనటువంటి వస్తువులు పదార్థాలు ఉన్నాయి. అన్ని కూడా పంచభూతముల యొక్క సమ్మేళనములే. ఈ వస్తువులన్నీ ఆ ఈ సృష్టిలో కోట్లాది కోట్ల పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలలో కొన్ని సేంద్రియ పదార్థములు అంటే ఆర్గానిక్ మ్యాటర్. ఎక్కడైతే ఆ పంచభూతముల యొక్క సమావేశం ఒక పద్ధతిలో ఉంటుందో అక్కడ ఆ ప్రజ్ఞానాన్ని ఆ దేహేంద్రియ సంఘాతము తన గుండా ప్రసరింపజేస్తుంది. ఇప్పుడు ఈ కాగితము ఆకాశాన్ని తన గుండా ప్రసరింపజేసిందంటే ఎందుకోసం ప్రసరింపజేసింది? అక్కడ ఆ సన్నివేశం అలా ఉండబట్టి కాగితము ఆకాశానికి ప్రసరించేటువంటి తావు ఇచ్చినది. అదేవిధంగా ఇప్పుడు గోడ ఉందనుకోండి, అది ప్రజ్ఞానాన్ని తన ఎందు ప్రతిఫలింపజేయదు. కానీ దేహం ఉందనుకోండి, ఇది ప్రజ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. అంతే తేడా. వాస్తవంలో ఈ గోడ దేంతో తయారైందో, ఈ దేహం కూడా దాంతో తయారైంది. గోడ దేంతో తయారైంది? మట్టి, నీరు, గాలి. గాలి కొంత గాలి ఉన్నాయి, వేడి, ఆకాశం. ఈ దేహం కూడా అంతే. ఓ మహాత్ముడు ఉండే ఆయన ఏం చేసేవారంటే కుండలో సగం నీళ్లు పోసేది ఉండదు మీద వెలుగులో, దీపపు వెలుగులో కుండలో సగం నీళ్లు పోసి పెట్టాలి, సగం నీళ్లు పోయాలి. ఎందుకని వాయువు సగం, వాయువు ఆకాశము కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కుండలో ఏమున్నాయి? మట్టి ఉంది, నీళ్ళుంది, ఆ నీళ్లు వేడి నీళ్లు పోయేట్టాయి, వేడి ఉంది, సగమే పోయేట్టాయి, పై సగం వాయువు ఉంది, ఆకాశం. ఆ కుండకి నీకు తేడా ఏమిటి చెప్పు? ఏమి తేడా లేదు, కానీ ఒక చిన్న తేడా. ఆ కుండలో ప్రజ్ఞానం ప్రసరించలేదు, ఈ దేహంలో ప్రజ్ఞానం ప్రసరించుకోవాలి. ఎలా అయితే రంధ్రము అని మీరు అంటే అది పేరు పెట్టేప్పటికీ అది కాగితమునకు చెందినది అనే భ్రమ మనకు కలుగుతోంది. రంధ్రము అనే ఆ నామరూప బుద్ధిని తీసేస్తే అది ఆకాశమే, మహాకాశమే కూడా. అలాగే ఇక్కడ ఉన్న ప్రజ్ఞానము ఈ దేహములో ప్రసరిస్తున్న ప్రజ్ఞానమే తప్ప ఈ దేహమునకు చెందిన ప్రజ్ఞానం మాత్రం కాదు. చూడండి, దేహమునకు చెందిన ప్రజ్ఞానము ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న దేహమునకు చెందిన ప్రజ్ఞానం వేరే ఉంది, వైకుంఠంలో ఉన్న ఇంకో దేహానికి చెందిన ప్రజ్ఞానం వేరే ఉంది. ఈ ద్వైతాలన్నీ ఇలా వచ్చాయి. ద్వైతాలన్నీ కూడా ఆ ప్రజ్ఞానంలో భేదాన్ని దర్శించడం చేతనే ఉంటాయి. ఆ భేదం ఎందుకు వచ్చింది ప్రజ్ఞానం అంటే, చూడయ్యా ఇక్కడ ఉన్న ప్రజ్ఞానం ఈ దేహానికి చెందినది, అక్కడ ఉన్న ప్రజ్ఞానం ఆ దేహానికి చెందినది అని వీళ్ళు అలాగ ముడి పెట్టుకోవడం మూలంగా భేదం భాషించింది తప్ప ప్రజ్ఞానము అసంగము అని తెలుసుకుంటే
భేదానికి తావే లేదు. అలాగే ఆకాశము అసంగమో విజ్ఞానం కూడా అసంగమే అని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే భేదం మహమాయమైపోతుంది. కాబట్టి మనం రెండు స్టెప్స్, ఫస్ట్ స్టెప్ ఏమిటంటే హౌ డు యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎలా చూసుకున్నారు, మిమ్మల్ని మీరు ప్రజ్ఞాన రూపంగా దర్శించారు. అంటే నేను మగాడిని, ఆడదాన్ని, పురుషుణ్ణి, స్త్రీని, అదే అయింది బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, హిందువుని, ముస్లింని, లేకపోతే ఫలానా వాడిని, పంజాబీని, మద్రాసిని, లేకపోతే గొప్పవాడిని, తక్కువ వాడిని, డబ్బును వాడిని, డబ్బు లేని వాడిని, పుణ్యాత్ముడిని, పాపాత్ముడిని, అదృష్టం అవుతుంది, దుర్దృష్టం అవుతుంది అంటూ ఈ విధంగా మీరు ఈ దేహేంద్రియ మనస్సునికి సంబంధించిన లక్షణాలన్నింటినీ నెత్తిని వేసుకుని ఆ ప్రజ్ఞానం మరుగులు పడిపోయేలా చేస్తే అంధులం అయిపోతాం, అన్యాంధులు. అలా కాకుండా ఈ లక్షణాలన్నీ ఆ ప్రజ్ఞానానికి చెందినవి కావు, ఆ ప్రజ్ఞానంలో ప్రకాశించేవే తప్ప ప్రజ్ఞానానికి చెందినవి కావు. ఈ గిన్నె, ఈ పాత్ర చూపులో ప్రకాశిస్తుంది, చూపులో తెలిసింది కదా. ఈ పాత్ర చూపుకు చెందింది అవుతుందా? కాబట్టి ఏది ఏ సర్వము ప్రజ్ఞానంలో ప్రకాశిస్తుందో ఆ సర్వము మిథ్యయే, కనబడిందే కానీ యథార్థము కాదు. ప్రజ్ఞానం మాత్రమే సత్యము, ఆ ప్రజ్ఞానమే నేను, అదే నా స్వరూపము. ఇది ఫస్ట్ స్టెప్. తనని తాను ప్రజ్ఞానముగా దర్శించాలి. నేను చిన్మయ చిన్మయుడము, విజ్ఞాన స్వరూపుడము అని దర్శించుకోవాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటంటే దేహము మనస్సు మీద ఉండేటువంటి తాదాత్మ్య బుద్ధిని తిరస్కరించాలి. దానికోసం సాక్షిగా నిలిచి దేహము ఎడల సాక్షిభావము, మనస్సు ఎడల సాక్షిభావము పెట్టుకుంటే ఎలా అయితే కాగితానికి చెందినది కాదు ఆకాశము, అదేవిధంగా ప్రజ్ఞానము ఈ దేహానికి ఈ మనస్సుకి చెందినది మాత్రం కాదు అనేటువంటి అసంగత, ఆ సాక్షిభావము నిలబడుతుంది. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళారో అదే బ్రహ్మభావము అంటే, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇంకా వేరే ఏమీ ఉండదు, ప్రజ్ఞానమే బ్రహ్మగా భాషిస్తుంది, బ్రహ్మ అయిపోతుంది. ఆ ప్రజ్ఞాన నెత్తి మీద మీరు దేహేంద్రియాల ధర్మాలన్నింటినీ చొప్పిస్తే ఆ ప్రజ్ఞానమే జీవుడనే భ్రమలాగా కనబడుతుంది, రాంధ్రము కనబడినట్టుగా. మీరు ఎప్పుడైతే ఆ జీవభావాన్ని, అజ్ఞానరహితమైన జీవభావాన్ని వివేకం చేత తిరస్కరిస్తారో అప్పుడు ఆ ప్రజ్ఞానము ప్రజ్ఞానంలాగే ఉంటుంది, అదేదో అయిపోదు. ప్రజ్ఞానం ప్రజ్ఞానంలాగే ఉంటుంది, కానీ దాని ఎందు అజ్ఞానకల్పితమైన పరిచ్ఛేదాలు మాత్రం ఉండవు. అటువంటి అజ్ఞానకల్పిత పరిచ్ఛేదమును నిరాకరించిన ప్రజ్ఞానమునకే బ్రహ్మ అని పేరు, అవ పేరే ముసలమ్మ. ప్రజ్ఞానమే బ్రహ్మ, ఆ కండిషన్ ఉంటుంది. ఏ ప్రజ్ఞానంలో మీరు ఈ దేహధర్మాన్ని ఆరోపించారో అది బ్రహ్మ కాదు. దేహధర్మాధ్యారూపాన్ని నిరాకరించిన ప్రజ్ఞానమునకే బ్రహ్మ అని పేరు. శ్లోకం అందాము, శ్లోకం అనేసి ముగిద్దాము. అన్నాము శ్లోకం ఒక చతుర్ముఖ నేను మంచిది. రేపు క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో ఆ శ్లోకాన్ని సెలెక్ట్ చేశాను. పూర్ణ పూర్ణ పూర్ణ.